విచారణ కావాలని కోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసి ఎవరన్నా సరే ఇంటర్వ్యూ అడిగినా ఫోన్ ఇన్ అడిగినా మాట్లాడినా నేను ఏం చెప్తూ వచ్చానంటే రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాలి ముందు రాజమండ్రిలో ప్రెస్కి చెప్పకుండా నేను బయట ఎవరితో మాట్లాడినా ముందు రాజు అది దానికి సంబంధించి నేను ఏదైనా మాట్లాడవలసి ఉంటే మొట్టమొదటి రాజమండ్రి ప్రెస్ తోటే మాట్లాడతానని చెప్పాను నిన్న కేసులో జడ్జి గారు నోటీసులు ఆదేశించారు నోటీస్ ఆదేశించడంతో మనకి ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది వెంటనే నేను హైదరాబాద్లో ఉన్నాను మీతో మాట్లాడడానికనే వచ్చాను ఈ సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పటి నుంచి నన్ను ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు కొందరు ఎవరికి ఎవరిష్టం వాళ్ళది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అడగడంలో నేను ఏం తప్పు చేశాను నేను చంద్రబాబు నాయుడు గారు నిజంగా డబ్బులు తినేశాడు వెంటనే చేసే తెలుగుదేశం వాళ్ళ కోపం రావచ్చు లేదా ఆయనకి ఏం సంబంధం లేదా ఆయన ఎందుకు లోపలెడుతున్నారంటే వైసీపీ వాళ్ళకి కోపం రావచ్చు నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడగగానే నాకు వైసీపీలో సంబంధించిన పార్టీ మిత్రులు ఫోన్ చేసి ఏమయ్యా అంటే మేము చేస్తున్న ఎంక్వైరీ తప్ప ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా అలా ఇచ్చావని చెప్పి అడిగారు ఆ మొరనాడే వీళ్ళు మొదలెట్టారు ఇది ఎలాంటిదంటే ఈ స్కామ్ ఇప్పటివరకు నేను చాలా రకరకాల స్కామ్లు చూశాను విన్నాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్కామ్ ఇది ఈ స్కామ్లో ఒక అంతర్జాతీయంగా పేరున్నటువంటి ఒక సీమెన్స్ అనేటువంటి ఒక కంపెనీ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యి మేము ఇలాగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇస్తున్నాం అనేటువంటిది ఒకటి క్యాబినెట్ పాస్ చేసింది సీమెన్స్ వాళ్ళేమో మాకేం సంబంధం లేదంటారు సీమెన్స్కి సంబంధం ఉందా లేదా తెలియాలంటే వైసీపీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు తప్పనే అంటారు అలాగే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వీడు తప్పు అంటారు కానీ మనకి నిజంగా తెలియాలంటే ఎవడో ఒకడు ఈ రెండు వీళ్ళిద్దరితోటి సంబంధం లేని వాడు ఒకడు రావాలి నెక్స్ట్ ఇది నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ అయ్యి ఉంది నేను పట్టుకున్నది ఎవరో జిఎస్టీ పూనా వాళ్ళు పట్టుకున్నారు జిఎస్టీ పూనాకి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ జిఎస్టీ విజిలెన్స్ పూణే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే వాళ్ళు ఒక సర్క్యులర్ పంపించారు ఏమని ఏదో చేసుకున్నటువంటి వరంలో ఈ అవకతవకలన్నీ తిరిగాయి మీరు విజిటెక్ అనే కంపెనీ తోటి మీరు అగ్రిమెంట్స్ మూడో పార్టీ కింద డిజైన్ టెక్ అనేవాడు స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నవాడి దగ్గరికి సరుకులు కొన్నాడు కొన్నానని చెప్తున్నాడు ఆ స్కిల్లర్ అన్నవాడు అలైడ్ కంప్యూటర్స్ ప్యాట్రిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్వెబ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎయిర్క్రాన్ ట్రేడర్స్ జిఏ సేల్స్ ప్రైవేట్ ఇవన్నీ కూడా డిఫెన్స్ అండ్ షెల్ కంపెనీస్ సూట్ కేస్ కంపెనీలు అని ఎవరు చెప్పారు ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ జిఎస్టీ విజిలెన్స్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పంపించారు అప్పుడు ఆయన కూడా ఏదో కమిటీ వేసినట్టున్నారు ఇలా ఎలా జరిగిందో తెలుసుకుందామని ఈవేళ పేపర్లు లేవంటున్నారు ఏంటంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ పోయాయండి అని ఇది ఎప్పుడో నేను ఇందిరాగాంధీ 1977లో ఓడిపోగానే ఆవిడ మొత్తం ఫైల్స్ అన్ని ఢిల్లీలో తగలబెట్టేసిందని పెద్ద పుకారు వచ్చింది ఆవిడ దిగిపోతూ సెక్రటేరియట్ ఫైల్స్ అన్ని తగలబెట్టేసింది కానీ అప్పటికి ఈ వీడియోలు ఇవన్నీ లేవు ఇంగ్లీష్ పేపర్ రావాలన్నా 3 రోజులు పట్టేది తర్వాత డైరెక్ట్గా జనతా ప్రభుత్వం వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఇదంతా ఉత్తు పుకారు ఏ ఫైలు ఎక్కడ ఏమి చెక్కు చెదరలేదు అని ఈవేళ ఇంత టెక్నాలజీ పెరిగాక ఫైల్స్ మాయమైపోయంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పు దొరికిపోతుందని ఉద్దేశంతో ఆయన టైంలో ఫైల్స్ మార్చేశారా
తీసవతల మారేశారా? లేక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ఫైల్స్ కానీ బయట పెడితే చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదని బయటకు వస్తుంది రిజల్ట్ కాబట్టి మనమే తీసేసి ఇవన్నీ తీసేసి కేసు పెడదామని తీసారా? వీళ్ళు ఈ మాట అంటారు, వాళ్ళు ఆ మాట అంటారు, మనకి తెలియద్దా? మనం కామన్ మ్యాన్, మనకి తెలియాలంటే ఫైల్స్ మార్చేవలసినంత అవసరం ఏమొచ్చింది? ఇది గతంలో నేను ఎప్పుడు వినలా. అలాగే ఏ స్కామ్ అయినా బాగా నేషనల్ లెవెల్లో పేరు పడ్డ స్కామ్స్ బోఫోర్ స్కామ్. ఏంటి బోఫోర్ స్కాము? బోఫోర్ ఆయుధాలు కొనడంలో ఆ ట్యాంకులు ఇవ్వకున్నారు, ఆ ట్యాంకులు కొనడంలో రేటు 1% తేడా వచ్చింది అని. 1% రాజీవ్ గాంధీ గారు ఆల్బర్ట్ పామే ఎవరో ఉంటే ఆయన అడిగట్ట, మీరు కమిషన్లు ఇస్తూ ఉంటారా అని. అవునండి, ఒక 1% కమిషన్ల కింద పోతుంది అన్నాడు ఆయన. అయితే మాకు 1% తగ్గించివ్వండి అని అడిగాడు ఆయన. అలాగే తర్వాత కాగ్లో చతుర్వేది అన్న ఆయన రాశాడు ఏమని, 1% తగ్గించన్నారు కానీ తగ్గదు స్వీడన్ రేడియో వాళ్ళు ప్రకటించారు అని వాడు చెప్పాడు. వెంటనే గవర్నమెంట్ పోయింది, 400 పైన సీట్లతో ఎక్కిన రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్ పోయింది. ఆయన రోజు బతికున్నంతకాలం, గవర్నమెంట్ పోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం బతికున్నాడు ఆయన. బతికున్నంతకాలం పార్లమెంట్ స్టార్ట్ అవగానే అపోజిషన్ లీడర్గా లేచి మొట్టమొదటి అదే క్వశ్చన్ వేసేవాడు, ఏమండి బోఫోర్స్లో నేను నా కుటుంబం ఇన్నోసెంట్, మాకు సంబంధం లేదని చెప్పాం, మీరు నెలలో దాని నిజం బయటపెడతామన్నారు. నెల అయిపోయింది, ఏది అదే క్వశ్చన్తో స్టార్ట్ అయ్యింది. అలాగే ఆయన చచ్చిపోయే వరకు రోజు అడిగేవాడు, ఏది ఎక్కడ, ఏది నన్ను అరెస్ట్ అయ్యి ఆధారం చూపించండి అని. బోఫోర్ స్కాండల్ ఆ కొండల్లో కమిషన్లు కొట్టేశారు. అలాగే 2G స్కాండల్లో ఏంటి, కాకవాడు రాశాడు, ఇదే కనుక మీరు అలాట్మెంట్ కాకుండా మీ డైరెక్ట్గా దీన్ని పిలిచి బేరం పెట్టి అమ్ముంటే 150,000 కోట్లు ఎక్కువ వచ్చేది అని రాశాడు. అంతే అక్కడి నుంచి 150,000 కోట్లు తినేశారని, వీడు ఎంత తిన్నాడు వాడు ఎంత తిన్నాడని ఇవే గొడవలు జరిగి మొన్న రీసెంట్గా బోఫోర్స్ దానికి 2G ఏమీ జరగలేదని కేసు కొట్టారు. దీంట్లో ఉన్న విచిత్రం ఏంటంటే, వరల్డ్ వైడ్గా ఫేమస్ కంపెనీ అయినటువంటి సీమన్స్ నాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు. ఇలాంటి అగ్రిమెంట్లు మేమేం చేయలేదు, అసలు మా దగ్గర ఈ సిఎస్ఆర్ ప్రాజెక్టులు లేనే లేవన్నారు. మేము జనరల్గా ఎడ్యుకేషన్ వాటికి ఇస్తున్నప్పుడు రిబేట్లు ఏవో ఇస్తాం తప్ప, మేము ఇలా ఒకటి తీసుకుని ఓ స్టేట్లో మొత్తం మనం చేద్దాం, వాళ్ళు 3,000 కోట్లు పెడితే వీళ్ళు 300 కోట్లు పెట్టాలని అగ్రిమెంట్లో ఉంది, కానీ అది జరగలే. వాళ్ళు 3,000 కోట్లు పెట్టలే, మేము పెడతామని ఎక్కడ చెప్పలేదని చెప్పి డైరెక్ట్గా ఈమెయిల్ పంపారు గవర్నమెంట్కి. మేము ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, ఈ అగ్రిమెంట్లో మాకేం సంబంధం లేదని. మరి మీ సంతకాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంతకం పెట్టినవాడు మా కంపెనీలో ఎప్పుడు పనిచేయట్లేదు అని. పోనీ ఇలా రిపేట్ అసలు పెడతావా అని అడిగితే, అది మా కంపెనీకి సంబంధించిన సీక్రెట్, దాన్ని బయట పెట్టమన్నారు. ఇలాంటివి ఎవరు బయట పెట్టించగలరు? సిబిఐ అయితే బయట పెట్టిస్తారు. సిబిఐ వాళ్ళు అడిగితే వాడు కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటిది ఇది. సో నేనేమనుకున్నానంటే, సిబిఐ అని ఒకటి కనుక ఇందులో దిగినట్టయితే కరెక్ట్గా అసలు ఎలా జరుగుతుంది నాకు ఇప్పటికీ అర్థం అవట్లే. ఇంత దారుణంగా చేయగలరా? అందులో చంద్రబాబు నాయుడు గారు, ఆయన డెఫినెట్గా విషయంలో మిగతా వాళ్ళకన్నా జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆయన ఏమి డబ్బులు తీసుకోవడం కాదు, తన చేతికి మాత్రం అంటనివ్వడు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పాడు, ఎంత కరప్షన్ చేస్తున్నారన్నదే తప్ప కరప్షన్ వద్దని కాదు చేస్తున్నారన్నది. చెప్తుందా మీకు, బాగా తిరుగుతోంది సోషల్ మీడియాలో యాక్సెప్టబుల్ కరప్షన్ ఎంత అన్నది డిసైడ్ చేయండి. ఆయన లెవెల్ మనిషి మాట అనకూడదు, కానీ నిజంగా ఇది అందరికీ తెలుసు. లేకపోతే ఓటుకి 500, 1000, 5,000, 2,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఆస్తి అమ్మినట్టు మనకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆస్తి అమ్మాడా? రాజశేఖర రెడ్డి ఏమైనా ఆస్తులు అమ్మి తెచ్చిచ్చాడా? ఈ డబ్బే, ఈ డబ్బులోనే ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొంతమంది డైరెక్ట్గా వాడు తీసుకుని దొరికిపోతుంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అలా పట్టుకెళ్ళి పలానా వాడికి అంటారు. వాడితో చెప్తారు, ఇవి ఆ జిల్లాలో అరుణకు వారికి పంపించు, ఈ జిల్లాలో అప్పారావుకు పంపించు, వాడికి పంపించని. వాడు అక్కడి నుంచి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఇది అన్ని పార్టీలు చేసేదే మీకు అందరికీ తెలుసున్నదే. ఎక్కడో చోట దీనికి దొరికిపోతావరా అన్న భయం లేకపోతే విచ్చలవిడితనం అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డబ్బు వచ్చినట్టుగా ఎక్కడైనా ఆధారం ఉందా అన్నారు. ఎక్కడా లేదు ఆధారం.